పల్నాడు జిల్లా నరసరావుపేట అజాదికా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నేషనల్ లీగల్ సెల్ అథారిటీ మరియు స్టేట్ లీగల్ సెల్ అథారిటీ, జిల్లా లీగల్ సెల్ అథారిటీ వారి సూచనల మేరకు ఈ నెల 6 నుండి 15 వరకు ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించ తలపెట్టినట్లు 13వ అదనపు జిల్లా జడ్జ్ మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఓవి నాగేశ్వరరావు తెలిపారు। స్థానిక నరసరావుపేట పట్టణంలో జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు। అమృత మహోత్సవంలో భాగంగా ఈరోజు నరసరావుపేట కోర్టులో జిల్లా జడ్జి గారు మరియు ఇతర జడ్జి గారులు, అందరు న్యాయవాదులు మొత్తం కూడా ఈరోజు ఒక గొప్ప ర్యాలీ నిర్వహించడం జరిగింది। బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో 200 సంవత్సరాలు అనేక మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించినటువంటి స్వాతంత్రం ఇవాళ 75వ దశకంలోకి మనం అడుగు పెట్టాం। ఇది చాలా సంతోషకరమైన విషయం। ఈ సందర్భంలో భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి, ప్రతి ప్రజకు ఈ భారత రాజ్యాంగాన్ని అమలు పరిచే విధంగా ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతి అందించగలిగినాడు ఈ దేశం మహోన్నతమైనటువంటి శిఖరాలకి చేరుకుంటుందని, అలా ఈ దేశంలో ఉండేటువంటి అణగారినటువంటి వర్గాలు మొత్తానికి ఈ దేశ స్వాతంత్ర ఫలాలు అందాలని లాల్ బాల్ పాల్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్ మొదలైనటువంటి ఎంతో మంది అమరులు త్యాగాలు చేస్తే ఈ దేశ స్వాతంత్రం ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛకు మూలం। ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం, వారందరినీ తలచుకొని మన భారత మాతను కొలిచెదమా। ఈ విధంగా మనం అందరినీ ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ స్వాతంత్రాన్ని తిరిగి మళ్ళీ ఈ నూతనగా వచ్చేటువంటి యువతరానికి ఈ స్ఫూర్తిని అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా జడ్జి గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తాం। అదే బాబు, మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది। దానికోసంగా మనం మన సెంట్రల్ గవర్నమెంట్ వారు కానీ, మన స్టేట్ గవర్నమెంట్ వారు కానీ మనకి ఏం చేస్తారంటే, అదేవిధంగా మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు కూడా మనల్ని 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజు ఒక ప్రోగ్రామ్ చేయమని మనకి అమృతోత్సవాలు భాగంగా చెప్పారు। కాబట్టి మనం ఈరోజు 6వ తారీఖు ర్యాలీ తీయమని చెప్పారు అనమాట। పిఎల్ఈస్, పారాలీగల్ వాలంటీర్స్, అడ్వకేట్స్, ఆఫీసర్స్, స్టాఫ్, స్టూడెంట్స్ అందరితో ర్యాలీ తీయమని చెప్పారు, జెండాలు పట్టుకొని। ఎందుకంటే మన పింగళ వెంకయ్య గారు మన జాతీయ పతాకాన్ని రూపొందించారు, దాన్ని అనుసరించుకొని ఆయనకి దోహాలు చెప్తూ ర్యాలీగా తీయమన్నారు। అందువల్ల ఇప్పుడే ర్యాలీ తీయడం జరిగింది। అదేవిధంగా రేపు వచ్చేసి స్పెషల్ అవేర్నెస్ క్యాంపులు రేపు ట్రైబల్ పీపుల్స్కి రేపు జరగడం జరుగుతుంది। అదేవిధంగా 8వ తారీఖు హైయర్ సెకండరీ స్కూల్స్లో మరియు కాలేజెస్లో మనకి స్టూడెంట్స్కి వాళ్ళని సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది। తర్వాత 10వ తారీఖు వచ్చేసి డోర్ టు డోర్ క్యాంపెయిన్, అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం వచ్చినాయి, లీగల్ సర్వీస్ అథారిటీస్ ఎట్లా జరుగుతున్నాయి, ఉచిత న్యాయ సహాయం ఉంది, తర్వాత లీగల్ అవేర్నెస్ వల్ల ఏమైనా లీగల్ సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి, ఉచితంగా పరిష్కరించుకోవడానికి కూడా మనకి అవకాశం, వెలుగుబాట్లు కల్పిస్తున్నాము అని ప్రతి ఇంటికి వెళ్ళి ఇల్లు తలుపు తట్టి వాళ్ళకి న్యాయ సహాయం ఉచితంగా ఉంది అని చెప్పడం ఉద్దేశం 10వ తారీఖు। అదేవిధంగా 11వ తారీఖు వచ్చేసి అవేర్నెస్ క్యాంప్స్, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఉమెన్, అంటే మహిళలకి హక్కులే ఉన్నాయి, భర్తతో ఏమైనా డిస్ప్యూట్ ఇచ్చినప్పుడు కానీ, అత్తమామతో డిస్ప్యూట్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఇంకా ఎట్లయినా ఇతర సమస్యలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అంతా 11వ తారీఖు జరుగుతుంది। తర్వాత 12వ తారీఖు వచ్చేసి ఎన్జిఓస్, ఎన్జిఓస్ యొక్క నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళకి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే వాటిని సెన్సిటైజ్ చేయడం, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము। ఈ విధంగా మనము క్యాలెండర్ యాక్టివిటీస్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు చేస్తున్నాము। ఇలాంటి కార్యక్రమాల్లో మాకు మా సహచర న్యాయమూర్తులు మరియు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, మరి మెంబర్స్, ఏజీపీ, జీపీలు, తర్వాత మా స్పెషల్ మ్యాజిస్ట్రేట్ గారు, అడ్వకేట్స్, స్టాఫ్, పారాలీగల్ వాలంటీర్స్, ప్యానల్ లాయర్స్ వీళ్ళందరూ సహకారంతో మా స్టాఫ్ ఈ కార్యక్రమం జరుగుతున్నాము। థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా న్యాయమూర్తి గారికి, అలానే ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గారికి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారికి, మన స్థానిక మార్నింగ్ ఆఫీసర్ గారు ఇటువంటి మిత్రులకి, తర్వాత మా ప్రెసిడెంట్ గారికి, బార్ మెంబర్స్కి, ఇక్కడికి చేసిన వాళ్ళందరికీ, స్టాఫ్కి అందరికీ నమస్కారాలు. ఈ చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులకు, మన న్యాయవాద బృంద సంఘ అధ్యక్షుడికి అయినటువంటి బాలం రెడ్డి గారికి, ఇచ్చేసిన అతిథులకి అందరికీ అభినందనలు. మనం స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నాం, ఆ మహనీయుల త్యాగాలు స్మరించుకుంటున్నాం. కాకుంటే ఈ స్వేచ్ఛ స్వతంత్రం పేరుతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకి కొద్దిగా ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చింది. జీవితంలో వేగం అందుకునే ప్రయత్నంలో స్వార్థం దానికి తోడై మానవ సంబంధాలు పోతూ ఉన్నాయి. వ్యవస్థ బాగలేదు. వీటన్నిటికి మనం బాగుంది బాగుందని చెప్పుకోవడం అనేది కింగ్స్ న్యూ క్లోత్స్ లాగా ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు. దీనికి మనం చేయగలిగింది ఏంటంటే, కుటుంబ వ్యవస్థ బాగలేదు, తర్వాత రకరకాల వ్యవస్థలు రకరకాలుగా కుట్టుబడి ఉన్నాయి. వీటన్నిటినీ జయించగలిగింది ఎవరంటే, మనుషులు ఎవరికి చెప్పుకోకపోతే దేవుడి దగ్గరకు వచ్చేస్తాడు, ఆ పూజారికి ఇస్తాడు వరాలు అని చెప్పేసి. మన వ్యవస్థ బాగా చేస్తూ ఉంది. ఈ రోజుకైనా ఇన్ని లక్షల కేసులు ఉన్నాయంటే అంత లక్షల మందికి విశ్వాసం దొరుకుతుంది, లక్షల మందికి న్యాయం దొరుకుతుందని అలా కూడా చెప్పచ్చు. మనం వాయిదాకి వెళ్తున్నాం అని కాకుండా కేసుకు వెళ్తున్నాం అని చెప్పే రోజు రావాలి. వాయిదా కాదు, కోర్టుకు వాయిదా ఉంది అంటే వాయిదా కాదు, ఆ పద వినాలి. తర్వాత కోర్టులో కూడా నాటని చెప్పడానికి నాకైతే బాగా గిల్టీ ఉంటుంది, అందుకే ఫస్ట్ సీట్లో కూర్చోండి, సెకండ్ సీట్లో యాక్ బెంచ్లో కూర్చుంటారు. ఫస్ట్ ప్లేటరాగానే రావగానే నేర్చుకునేది ఏంటంటే నాట్ రెడీ చెప్పడం, అది కరెక్ట్ కాదు. ఆ స్థితి పోవాలి. అందరం స్పీడ్గా చేసి మనం నేర్చుకుందాం. ఈరోజు ఈ న్యాయ వ్యవస్థలో మనకి ఈ స్వాతంత్ర ఫలాలు, ఈ యాడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ జరిగే వాటిని మనం మంచిగా చెప్పుకుంటూ చప్పట్లు కొట్టమే కాకుండా, 1961 శ్రీశ్రీ గారు పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషాద్వేషాలు చెలరేగనేడు, ప్రతి మనిషి మరి ఒకరిని దోచుకునేవాడే, తన లాభం తన స్వార్థం చూసుకునేవాడే, స్వార్థమే తన అనర్థ కారణం, అది చంపుకుంటే క్షేమదామైకం అన్నాడు. మనం బ్రతుకుదాం, బాగా బ్రతుకుదాం, సౌకర్యంగా బ్రతుకుదాం, మరొకరి జీవితం మీద కాదు, మన దాష్టికంతో కాదు, మన దుర్మార్గంతో కాదు. ఇవి వేదికలు కాకూడదు, ఏ వ్యవస్థ కూడా దుర్మార్గానికి వేదికలు కాకూడదు. ఈ అండబలం అంగబలం కాకుండా ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ లా ఆఫ్ లా, ఇవన్నీ మనం చూసుకుంటూ సాటి మనిషిని ముందు ప్రేమించాలి, సాటి స్నేహితుడిని ప్రేమించాలి, సాటి మనిషి వ్యక్తిని ప్రేమించాలి, కుటుంబాన్ని, ఊరిని. స్వతంత్ర సమరయోధుల కుటుంబాలు, మరి స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేటువంటి ఇలాంటి ప్రోగ్రాములు, ఇలాంటి పండుగ ఇది, నేను అంటాను ఇది అన్ని మతాల వారికి, ఇండియాలో ఉండేవారికి పండుగ, జెండా పండుగ. అంటే 3 పండుగలు ఉన్నాయి నాకు తెలిసి. ఒకటి ఆగస్టు 15, 2 జనవరి 26, 3 మహాత్మా గాంధీ జయంతి. ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి కూడా పండుగ కింద జరుపుకోవాల్సినటువంటివి. ఏ అలవాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ పండుగ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఎందుకంటే ప్రజల్లో ఒక స్ఫూర్తిని నింపాలి, గత స్వతంత్ర సమరయోధులటువంటి వాళ్ళ త్యాగాలని మనం ప్రతిసారి కూడా గుర్తు తెచ్చుకోవాలి. కొన్ని సందర్భాలే ఉంటాయి, ఆ సందర్భంలో ఇవాళ ఈ ఆగస్టు 6ని సందర్భంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, మరియు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, మరియు మా ఇన్ఛార్జి మండల్ లీగల్ సర్వీస్ చైర్మన్ గారు, మరియు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్, మరియు ఈ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ దేవేందర్ రెడ్డి గారు, వీరందరి సహకారంతో మహిళా న్యాయవాదులు, సోదర న్యాయవాదులు, మొత్తం ఒకళ్ళనే ఏంటి వాళ్ళు వీళ్ళు అనుకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ స్ఫూర్తిని మళ్ళీ, అప్పుడు నేను చూడలే, ఎందుకంటే అప్పుడు నేను పుట్టలే, ఇప్పుడు చూస్తున్నా, ఆ స్ఫూర్తిని రగిలించే ధోరణిలో కూడా మీరందరూ పార్టిసిపేట్ చేసి మళ్ళొక్కసారి మనందరినీ కూడా గుర్తు చేసుకున్నాం. మహాత్మా గాంధీ గారిని కానివ్వండి, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆయన పక్కన ఆఫ్ఘనిస్తాన్, ఆయన అక్కడి నుంచి కూడా, ఆ ఆఫ్ఘన్ కూడా అంతకుముందు అఖండ భారత్లో భాగం, ఆయన కూడా సరిహద్దు గాంధీ అని పేరు పెట్టారు. చూడండి మీరు ఎలాంటి ఎలాంటి మహాయోధులు మనం ఉన్నాం. వాళ్ళ త్యాగాల ఫలితాన్ని, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం ఈనాడు పీలుస్తున్న గాలి కానీ, ఈనాడు చెప్తున్న మాట కానీ, మీకు మన దగ్గరకు వచ్చేటికల్లా మన బారు మెంబర్ కోలవేణు రామకోటేశ్వరరావు గారు, ఆయన 1937లోనే శాసనసభ్యుడు, ఆయన మన న్యాయవాది, ఆయన స్వతంత్ర సమరయోధుడు, మొదటి స్వతంత్ర సమరయోధుడు. కాసు బ్రహ్మాందరెడ్డి గారు, కాసు బ్రహ్మాందరెడ్డి గారు వీళ్ళ తరం కన్నా ముందు తరమైన మన టంగుటూరి ప్రకాశం గారు మన న్యాయవాది. ఇవన్నీ కూడా చూస్తే న్యాయవాదులు మళ్ళీ ఒక ఉద్యమ స్ఫూర్తితోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించినటువంటి ఈ రాజ్యాంగాన్ని, ఈ కోర్టులను అన్నీ కూడా వారు ప్రసాదించినవే. మళ్ళీ అదే స్ఫూర్తిని జవహర్లాల్ నెహ్రూ గారి కానివ్వండి, ఇలాంటి వారు అనేక మంది చేసినటువంటి త్యాగాల ఫలితాన్ని మనం